నమస్కారం, నా పేరు డాక్టర్ జాస్మిన్ సాల్కర్, క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్ హెగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్ నుండి. IVF ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు కపుల్స్కి చాలామందికి మైండ్లో డౌట్స్ ఉంటాయి, అంటే ల్యాబ్లో ఏం నడుస్తుంది అని. అది నాదే స్పర్మ్స్ యూస్ చేస్తారు, నాదే ఎగ్స్ ఉంటాయి, లేదంటే ల్యాబ్లో హ్యూమన్ ఎర్రర్స్ అవ్వచ్చు అని. టు అవాయిడ్ దీస్ ఎర్రర్స్, ఆర్ఐ విట్నెసింగ్ అనేది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. సో ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టంలో ప్రతి కపుల్కి ఒక బార్ కోడ్ ఇస్తాము. ఇది బార్ కోడ్ అయితే అన్ని ఇన్స్ట్రుమెంట్స్, అంటే ల్యాబ్లో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడతాము కదా, అన్ని ఇన్స్ట్రుమెంట్స్కి లింక్ అవుతుంది. సో IVF ట్రీట్మెంట్ అప్పుడు ఏది అన్న ప్రాసెస్ కపుల్స్కి నడుస్తుంది, ఎగ్ కలెక్షన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్, లేదంటే ల్యాబ్లో వాళ్ళు గమిట్స్ హ్యాండిల్ అవుతాయి, స్పర్మ్స్, ఎగ్స్, సో ముందు ఈ బార్ కోడ్ సిస్టమ్ ద్వారా ఐడెంటిఫై అవుతుంది. బై మిస్టేక్ ఏది అయినా డిఫరెన్స్ వచ్చింది అంటే ఇట్ విల్ రేజ్ అన్ అలార్మ్. ఈవెన్ చేంజెస్ ఇన్ టెంపరేచర్, లేదంటే రూమ్ ఎయిర్, దీనికి కూడా ఒక అలార్మ్ వస్తుంది. సో ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ ఇట్ నాట్ ఓన్లీ ప్రివెంట్స్ హ్యూమన్ ఎర్రర్, బట్ ఇట్ ఈస్ ఆల్సో అ వే ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. సో మీరు IVF ట్రీట్మెంట్ తీసుకుంటారు అంటే నమ్మకం పెట్టండి. ఆల్రెడీ మన సెంటర్లో అన్ని ఎథికల్ ప్రాక్టీసెస్ నడుస్తాయి, కానీ అది హ్యూమన్ ఎర్రర్కి కూడా ఆర్ఐ విట్నెసింగ్తో ఛాన్సెస్ ఉండదు. మీరు అయితే ఫ్రీ మైండ్తో నమ్మకం పెట్టుకొని ఈ ట్రీట్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ధన్యవాదాలు.